అందరికీ నమస్కారం అండి. సో చాలా చాలా ఎగ్జైటింగ్ డే అండ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ బికాస్ రవిశ్రీ ఈజ్ నిజామాబాది. మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆల్రెడీ లక్ష్మీ సహస్ర రెండు షెడ్యూల్స్ గ్రేట్ సక్సెస్ అయింది, థర్డ్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయింది కదా. మరి నిజామాబాద్ లో మా సిటీ, నేను పుట్టినటువంటి గడ్డ మీద షూట్ చేయలేదు. బిగ్ డే అండి నా లైఫ్ లో, దిస్ ఇస్ ద బిగ్ డే. ఎందుకంటే ఇక్కడే పుట్టాం, పుట్టడం ఎలా పుడతామండి, అంతేగా అలా పుట్టి పేదరికంలో పెరిగి ఈరోజు నేను పుట్టినటువంటి సిటీలో ఒక మంచి కాంటెంట్ అండి, ఒక మంచి సబ్జెక్టుతో ఒక గొప్ప సినిమా తీస్తున్నాను కదా. ఈరోజు ఖచ్చితంగా నా లైఫ్లో బిగ్ డే అండి, చాలా పెద్ద రోజు. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా రవి అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి ఆప్తులు పెద్దలు అనుకుందాం, అలాగే శ్రేయోభిలాషి మా ఓనర్ గారు, అలాగే బెస్ట్ ఫ్రెండ్ అన్ని విధాలుగా నాకు ఎప్పుడూ రవిను గ్రేట్ సక్సెస్ కావాలి లైఫ్లో అని నన్ను ఎంకరేజ్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు శ్రీ మనోహర్ గారు, ప్రముఖ వ్యాపారవేత్త. ఈరోజు మన సెట్స్లోకి వచ్చారండి, తన టైం, వాల్యుబుల్ టైం కేటాయిస్తూ సెట్స్లోకి వచ్చారు. అండ్ చాలా సెట్స్ని కూడా కొంచెం చీయర్ కొంచెం చేసి ఇప్పటికే ఆ కొబ్బరికాయ కొట్టేసి ఈరోజు మన షూట్ను స్టార్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం శ్రీ లక్ష్మీ సహస్ర మూవీ టీం తరఫున, మా అందరి టెక్నీషియన్స్ తరఫున, అండ్ శ్రీ లక్ష్మీ సహస్ర అనేది ఒక పెద్ద కుటుంబం, ఆ కుటుంబంలో కొన్ని కోట్ల మంది సభ్యులు అనుకుందాం, వాళ్ళందరి తరఫున మనోహర్ గారికి స్వాగతం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్ మా సెట్స్లోకి వచ్చినందుకు, మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు సార్. సో ఈ సందర్భంగా మీ అందరినీ పలకరించడానికి సార్ గారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలి సార్. స్క్రిప్ట్ అయితే లేదు అంతే. రవి సార్ గారు మొదటి పరిచయంలోనే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. ఆయన కష్టపడే విధానం కానీ, మా పిల్లలకు కూడా స్కూల్ టీచర్గా చేశాడు, చాలా మంచి వ్యక్తి అన్న విషయం కూడా మా పిల్లలు చెప్పడం వలన ఒకటే సార్, ఒక్క మాటలోనే ఫస్ట్ కలవడంలోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. నాకు ఫ్రెండ్, నాకు రెంటర్గా కాదు, ఓనర్గా కాదు, రెంట్ ఓనర్ అని చెప్పింది కానీ నాకు ఫ్రెండ్ లాగానే ఫ్రెండే. ఆయన చిన్నప్పటి నుంచి పడే కష్టాలు కానీ ఏది కానీ వారు చెప్పకుండా ఇతరుల ద్వారా విన్నాము. కష్టపడే వ్యక్తి ఎప్పుడైనా అంచెలంచలేదు, చాలా గొప్ప వ్యక్తులు అవుతారు. అది రవి సార్ గారు నిరూపిస్తారు, నిరూపిస్తున్నారు. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు కావాలని మేము గర్వంగా చెప్పుకోవాలని, రవి సార్ గారు ఎవరు అంటే మేమే ముందు చెప్పుకోవాలని అలాంటి పైకి ఎదుగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వారికి ఆ భగవంతుడు ఆశీస్సులు తప్పకుండా ఉండాలని. మాలాంటి ఫ్రెండ్స్ మాత్రం ఎప్పుడు వాళ్ళ వెంటనే ఉంటాయి, రవి సార్ గారు ఎటెటు తిరుగుతుంటే అటెట్ మేము తిరుగుతూ ఉంటాము. థ్యాంక్ యూ. మూవీ టీంకి మీ యొక్క బెస్ట్ విషెస్. సో శ్రీ లక్ష్మీ సహస్ర మూవీ ఆర్కే సార్ గారు వచ్చారు, రవి కుమార్ ఆర్కే గారు అండ్ మిగతా అందరు కూడా. లక్ష్మీ సహస్ర మూవీ హీరో ఆర్కే గారు, రవి సార్ గారు, మిగిలిన టీం సభ్యులు, వాళ్ళది పెద్ద టీం, పేరు పేరున చెప్పలేను. ప్రతి ఒక్క టీం సభ్యులకు, వాళ్ళు కూడా చాలా కష్టపడుతున్నారు, చూస్తున్నాను ఈరోజు నేను చాలా కష్టపడి ఈ మూవీని గొప్ప మూవీగా తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారికి కూడా భగవంతుడు ఆశీస్సులు ఉన్నారు, ఆయుధ ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.